నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా నమస్తే పద్మిని శ్రీ రామనవమి శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది రామనవమి రోజు మనం చేయడం అంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం రామ నడుస్తున్నాం చెప్పుకోవచ్చు అనమాట ఖచ్చితంగా చూసుకున్నాం చక్కగా లైవ్ చూసుకున్నాము ఆ కొరత కూడా లేదు అద్భుతం ఈ వీడియో ఎప్పుడైనా పడినివ్వండి శ్రీరామ్నామ నాడు చేస్తున్నాం కాబట్టి విశ్వస్ని చెప్పాను అనమాట ఎనివైస్ ఈ శుక్రవారం రేపు వచ్చేటటువంటి శుక్రవారమే కామద ఏకాదశి ఏకాదశి ఏకాదశికి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి ఏకాదశి ఆ ప్రతి ఏకాదశికి కూడా విశేషంగా ఆ ఏకాదశి వైశిష్ట్యాన్ని అలాగే ఆ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు అనేది క్రమం తప్పకుండా చెప్పడం అనేది నిజంగా నేనైతే చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అక్కడ మరి ఈ కామదా ఏకాదశిని ఎందుకు కామదా ఏకాదశి అనే పేరు వచ్చింది ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని తప్పకుండా చెప్తాను ఎవరైతే ఏకాదశి వ్రతాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరం మొట్టమొదటిసారిగా వస్తున్న ఏకాదశి కాబట్టి ఇక్కడి నుంచి ప్రారంభించుకోవచ్చు అనమాట అయితే ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఉంటుంది మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అధిక మాసంలో వచ్చే ఏకాదశులు కూడా రెండు ఉంటాయి అలా మనం ఈసారి ఇరవై నాలుగు ఏకాదశులు చేసుకుంటాం లాస్ట్ టైం మనం అధిక మాసం కదా ఈసారి నార్మల్గానే మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అయితే ప్రతి ఒక్క ఏకాదశికి విశిష్టత అనేది ఉంటుంది ఆ నామంతోనే ఆ వైశిష్ట్యాన్ని మనకి చెప్పకనే చెప్తుంది ఈసారి వచ్చే కామదాయ ఏకాదశి ఏంటంటే ఎలాంటి కామ్యాన్నైనా కూడా ఎలాంటి కోరికనైనా కూడా మనకి తీరుస్తుంది అని అర్థం అయితే కామ్యము కోరిక అనేది ఎలా ఉండాలి అని అంటే ధర్మబద్ధమైనదిగా ఉండాలి ఎప్పుడైతే భగవంతుడికి రెండు చేతులు దండం పెట్టిన ఆయన నేను ఇది చేస్తాను అని చెప్పి మనం దండం పెట్టుకుంటామో అక్కడే మనకి అర్థం మన మనసే మనని ట్యూన్ చేస్తుంది మనం ధర్మపదం వైపు ధర్మాందే అడగాలి కోరిక అనేది మన అందరికి కూడా అర్థమైపోతుంది అయితే ఏకాదశి నాడు ఈ కామ్యద ఏకాదశి నాడు ఉన్న వైశిష్టం ఏంటి అంటే ఎలాంటి పాపాలైనా శాపాలైనా కూడా తొలగింపబడతాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అద్భుతం ఇళ్లల్లో స మనం సంసారిక జీవితంలో దైనందిన జీవితంలో కావాలని చెప్పి మనం ఏ తప్పు చేయకపోవచ్చు అయితే మనం చేసే పని వల్ల అవతల వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడి ఉండొచ్చు బాధపడి ఉండవచ్చు జనరల్ గా ఇవి నేను ఎక్కడ చూస్తాను అంటే ఆడపడుచుల విషయంలో చూస్తాను మేము తక్కువ చేయలేదండి మా ఆడపడుచులకి అయినా ఎందుకో మేమంటే వాళ్ళకి కోపం చిన్న చూపు లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదో పెట్టలేదనే బాధో తృప్తి ఉండదు ఉండదో అలా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఫీల్ అయినప్పుడు ఆడపడుచులు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు అనంటే మాట తూల్తారు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు కదా వీళ్ళు ఇలా అనుభవిస్తారనో అలాంటి మాటలు అలాంటివి బాధలు ఎన్నో నేను చూశాను అలా చూసినప్పుడు నేను చూశాను కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఫ్యామిలీస్ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఫాల్ని చూస్తాయి అలాంటి బాధలు ఎవరైనా పడుతుంటే కనుక మీరు తప్పకుండా ఈ కామద ఏకాదశి నాడు విష్ణుమూర్తికి దండం పెట్టుకొని అలాంటి శాపాలు ఏమన్నా తొలగింపబడాలి మా మనసుని హర్ట్ చేసిన మాటలు ఉన్నాయి చూసారా అవి మేము మర్చిపోయేలా చేసి వాటి వల్ల మేము పడుతున్న ఈ సంసారిక బాధలన్నీ తొలగింపజేయి స్వామి మా వల్ల వాళ్ళకి అన్యాయం జరిగితే మమ్మల్ని క్షమించు ఆ అలా ఆ శాపం నుంచి కూడా మాకు ఆ చిన్న చూపు నుంచి కానీ లేకపోతే ఆ బాధ నుంచి కానీ మమ్మల్ని విముక్తులను చేయని చెప్పి స్వామికి మనం దండం పెట్టుకోవాలి అందిస్త నోట ఇప్పుడు ఏదో శపించేస్తే లోపలంతా క్రౌర్యం పెట్టుకుని లేకపోతే లోపలంతా కుళ్ళు కల్మషం పెట్టుకుని శపిస్తే అది శాపాలు అసలు పనిచేస్తాయా వర్తిస్తాయా అంటే ఒకటి పద్మిని మనం ఏదైనా చేసేది మన వరకు కరెక్ట్ గా ఉండొచ్చు అవతల వాళ్ళకి బాధ కలిగించగా ఉండి నష్టం కలిగించేదిగా ఉంటే ఆ శాపం మాత్రం ఇటువంటి పరిస్థితులు తగులుతుంది మనం అనుకుంటాం మేము కరెక్ట్ గానే ఉన్నాం కదా అని అనుకుంటాం కానీ జీవితంలో ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అవుతల వాళ్ళ విషయంలో వాళ్ళని ఏమన్నా మనం బాధ పెట్టామా అనేది కూడా మనం చూసుకోవాలి ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి కొడుకుని తిట్టే తల్లుల్ని కూడా నేను చూసాను పద్ధతి తల్లు కూడా ఉంటారు ఇలా చేశాడు అలా చేశారు అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని ఏడిపించడం అంటే వచ్చిన కోడలు మీద గనక ఇష్టత లేకపోతే ఆటోమేటిక్గా కొడుకు మీ కొడుకు మీద కూడా ప్రేమ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది నాకు సరే అలాంటి బాధలు ఏమన్నా ఉంటే గనక అలాంటివి మీరు ఎప్పుడన్నా అనుభవించి ఉంటే గనక ఈ కామద ఏకాసనాడు మనం స్వామికి దండం పెట్టుకోవాలి మాతా మాతా నృసింహ పితా నృసింహ భ్రాతా నృసింహ సఖా నృసింహ అంటే ఏంటంటే ఆ స్వామే ఆ విష్ణుమూర్తి మీరు నృసింహ దండం పెట్టుకుంటే నరసింహస్వామిని దండం పెట్టుకుంటే తొలగని పాపం అంటూ ఉండదు అనమాట ఆయన ఎలాంటి పాపాన్నైనా కూడా తీసి అవతల పడేస్తారు ఎలాంటి శాపాన్నైనా ఆయన నఖాలు ఉన్నాయి చూసా వాళ్ళ పట్టి తీసేస్తుంది అనమాట శాపమైనా సరే కాబట్టి మనం ఏమని దండం పెట్టుకుంటున్నాం తల్లి నీవే తండ్రి నీవే అలాగే సోదరుడు నీవు అలాగే మిత్రుడు విని కాబట్టి అలాంటి నీకు దండం పెడుతున్నాం కాబట్టి ఈ శాప విమోచన మాకు కలిగించి ఈ పాపంలో నుంచి మమ్మల్ని బయటపడే స్వామి అని మనం దండం పెట్టుకుంటున్నాం ఏకాదశి నాడు మీరు ఎవరైనా మొదటిసారి చేస్తూ ఉంటే గనక ఏకాదశి నాడు అంతా కూడా భోజనం తినకుండా అంటే ఆ మీరు ఏమైనా పాలు పళ్ళు తినగలిగి ఉంటే తినండి లేదు అంటే గనక బియ్యానికి సంబంధించింది ఏది పాపం అంతా కూడా పాపరాశి అంతా కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటుందంట ఆ రోజు కాబట్టి అన్నం తినకుండా కేవలం పళ్ళు అవి తినేసి మీరు ద్వాదశి నాడు పారణ సమయం ఉంటుంది అప్పుడు గనక కొన్ని నీళ్లు తాగేసి బయట ఎవరికైనా మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు అందులో కామదా నాడు మాత్రం గుర్తు పెట్టుకొని బయట ఎవరికైనా భోజనం ఇచ్చిన తర్వాతే మనం తినేటట్టుగా ముందు మంచినీళ్ళు నీళ్ళు తాగేస్తే పారణ అయిపోతుంది వెళ్ళి వాళ్ళకి కాస్త భోజనం సమర్పించేసి మనం చేసుకున్న దాంట్లోనే ఇచ్చి మనం తినడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ ఎలా పోతుంది అయ్యా మరి పాపం ఎలా పోతుంది శాపం ఎలా పోతుంది అలాంటి వైశిష్టత కామదా ఏకాదశికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని అంటే గనక రాజు పూర్వం ఒక రాజు ఉండేవాడట ఆయన దర్బార్లో ఒక గంధర్వుడు కూడా ఉండేవాడట అయితే ఆ గంధర్వుడు ఒకసారి రాజుని నడుచుకుంటూ వెళ్తుంటేనో లేకపోతే ఆయనను చూసి చూడనట్టుగా ఏమరపాటుగా ఉన్నాడట రాజు కదా మరి ఎంత గంధర్వుడైనా కూడా నన్ను ఆ చూసి చూడనట్టుగా ఉంటావా నువ్వు నన్ను చెప్పి నువ్వు బ్రహ్మరాక్షసుడు వవ్వు అని చెప్పి చెప్పిస్తాడట పూర్వం రాజు రాజులకి కూడా వాళ్ళకు ఉండే శక్తి తపో శక్తి ఉండేది వాళ్ళ సాధన వాళ్ళకు ఉండేది అయితే ఆ గంధర్వుడికి శాపం ఇచ్చేసరికి ఆయన గంధర్వుడి భార్య కామదా ఏకాదశి వ్రతం ఆచరించి ఆ గంధర్వుడికి ఆ శాప విమోచన కలిగించింది అనమాట ఇక్కడ గంధర్వుడు తప్పులేదు చూడు ఆయన పనిలో ఆయన ఉండొచ్చు కానీ అనుభవించాడు ఇందాక నేను చెప్పింది చూసావా మనం చేసేది కరెక్ట్ అయినా కూడా అవతల వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలి అని చెప్పి అది అర్థం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎప్పుడైనా మీరు బాధపడ్డారే అనుకోండి అలా అలా పరిస్థితులు మీకు కలిగించినందుకు పరిస్థితుల వల్ల చేశాం గాని కావాలని చేసింది కాదు అని చెప్పి కాముదాయ ఏకాదశి నాడు చక్కగా మీరు అనేటి మీరు చక్కగా ఉపవాసం ఉండి వాళ్ళని ద్వాదర్శనాడు భోజనానికి పిలవండి వస్తారు తప్పకుండా వస్తారు ఏదైనా ఏ సమస్య అయినా కూడా కూర్చుని మాట్లాడుకుంటే సొల్యూషన్ తప్పకుండా ఉంటుందన్నమాట మీకు మీకు ఏమైనా బాధలు ఉంటే గనక ఒక మధ్యవర్తిత్వాన్ని చక్కగా నెరవేర్చే వాళ్ళని మధ్యవర్తి అంటే ఎలా ఉండాలి అని అంటే ఇటు న్యాయం చేయాలి అటు న్యాయం చేయాలి అలాంటి వాళ్ళని పెట్టుకున్నైనా సరే చక్కగా మాట్లాడుకోండి తప్పకుండా అందరూ కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే ఏదైనా చెప్పండి అక్క ఏ నామంతో స్వామిని కొలవచ్చు శ్రీనివాస అరవిందలోచన శ్రీనివాస అరవిందలోచన అనుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఈ ఈ పదం అనుకుంటే గనక మీకు కోర్టు సమస్యలు ఏమన్నా ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి ఆస్తి వివాదాల్లో నేను చూసాను ఈ మధ్యలో మేము ఇవ్వాల్సింది ఇచ్చామమ్మా మా వాళ్ళకి అయినా సరే మా మీద మళ్ళీ కేసు వేశారు మా ఆస్తిని మేము అనుభవించలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది ఉన్నారనమాట ఇలా కాబట్టి అలా ఈ నామాన్ని గనుక శ్రీనివాస అరవిందలోచన అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చక్కగా చదవండి ఆ తర్వాత కూడా చదువుతూ ఉండండి మీ మీ మధ్యలో ఏవైనా కూడా ఇంకా చక్కగా ఏదైనా మనకి ఇంగ్లీష్ స్విచ్వర్డ్ ఉంటే బాగుండు అని అనుకుంటే కనుక డివైన్ మ్యాజిక్ బిగిన్ నా ఈ డివైన్ మ్యాజిక్ బిగిందం అనేది చాలా మాస్టర్ స్విచ్ వర్డ్ అనమాట ఆ భగవంతుడు అనేవాడు మనకి హెల్ప్ చేయడానికి సహకరిస్తాడు అని ఖచ్చితంగా నమ్మవచ్చు ఎంత అందంగా చెప్పారు తెలుసా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు చాలా 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 ఆనందంగా అనిపించింది ఇది విని ఖచ్చితంగా పాపాలు శాపాల గురించి ఎప్పుడు మనం మాట్లాడిన సందర్భం లేదు అది ఈ రోజు మాట్లాడాలి అనేది భగవతే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అక్క శ్రీరామనవమి రోజు కామదా ఏకాదశి గురించి మాట్లాడుకోవడం ఆ విష్ణుమూర్తి గురించి మాట్లాడుకోవడం కృప ఆయన ఆయన కృప కాబట్టి ఇది ఎవరైనా మీరు ఎవరి వీడియో చూసినా కూడా అలాంటి సందర్భాల్లో ఎవరన్నా ఉంటే గనక తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే అలాంటి బాధల్లో ఉన్న వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట మీరు అప్పుడు అలా చేశారు కదా అలా చేసి ఉండకూడదు అంటారు గానీ దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఆలోచన రాదు కొంతమంది వచ్చినా చెప్పరు కాబట్టి ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే